కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోవిడ్ తీవ్రత నివారణ చర్యలు వసతులపై వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయం నుంచి 5 జిల్లాల కలెక్టర్లు జిల్లా అధికారులతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కోవిడ్ రాకుండా కట్టడి చేయాలని, అడిగిన వారికి టెస్టులు చేయాలని, లక్షణాలు లేకున్నా కొద్దిగా ఉన్నా పాజిటివ్ వస్తే ఇంటి దగ్గర ఐసోలేషన్ ఉంచేందుకు కౌన్సిలింగ్ ఇచ్చి తగిన మందులు ఇవ్వాలన్నారు. కోవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపడా ఉందా లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో చిన్న చిన్న గ్రూపులు చేసి పని చేయించడానికి వారికి కోవిడ్ సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని, మాస్కు లేకపోతే ఫైన్ వేయడం ఖచ్చితంగా అమలు చేయాలి, మరియు గుంపులు గుంపులుగా తిరగకుండా కట్టడి చేయాలన్నారు. పిఎఫ్ఈలలో టెంపరేచరు సింప్టమ్స్ ఏమైనా చెక్ చేసుకుంటూ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ నిన్న నుంచి స్టార్ట్ చేశాం సార్. బెడ్స్ వచ్చేసి సార్ మన దగ్గర నర్సింగే లేదు కాబట్టి ఒక బ్లడ్ బ్యాంక్ షిఫ్ట్ చేసి అక్కడ ఒక 6 బెడ్లు, ఇంకొక జనరల్ వార్డ్స్ 10 బెడ్లు, 16 బెడ్ల వరకు ప్లాన్ చేసుకున్నాం సార్. దానికి బీటెక్ సిలిండర్స్ టెంపరీగా పెట్టేసేసి ఇవన్నీ మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. జిల్లా కలెక్టర్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఆశా వర్కర్లను వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ దొరికితే వర్క్ తృప్తిగా టెన్షన్లకు ఎక్కువ దాన్ని కూడా మనం ఏందన్నది ఇవ్వాలో ఎక్కువ తేలిపోతుంది. ఈ డాక్టర్ సంఘాల ద్వారా మాస్కులు ఎక్కువ చేయించాలి. వీళ్ళు ఉన్నారు అవి కొద్దిగా గ్రామ పంచాయతీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.